हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। नेनु ई रोज मीकु कोब्बरी पालतो पलाव एला चेयालो चूपिंचबोतुन्नानु। ना चैनल मीरु इदे मोदटिसारि चूस्तुन्नट्लयिते गनुक सब्स्क्राइब अव्वंडि, पक्कन बेल ऐकान् नि क्लिक चेयंडि। कोब्बरी पालु अनेदि मनकि चाला टेस्टीगा उंटुंदि। इदि कोब्बरिनि ई विधंगा मनं पीसेस चेसुकोवालि। चूडंडि, मनं ई पाल डब्बा उंटुंदि कदा, ई पाल डब्बा बिय्यंकि ఒక మీడియం సైజ్ కొబ్బరికాయ పడుతుంది। ఒక కొబ్బరికాయ ఒక మీడియం సైజ్ పడుతుంది। మనం దానికి తగ్గట్టు మనం వేసుకునే రైస్ కొలతను బట్టి మనం కొబ్బరిని తీసుకొని దానికి తగ్గట్టు మనం మిక్సీ పట్టుకొని పాలు తీసుకొని వాటిలో నీళ్లు కలుపుకోవచ్చు। ఇది ఈ డబ్బాని గుర్తుపెట్టుకోండి, ఈ డబ్బాకి ఒక మీడియం కాయ పడుతుంది। దీని బట్టి మీరు తీసుకున్న బియ్యం క్వాంటిటీని బట్టి మీరు కొబ్బరిని దానికి కావాల్సినంత తీసుకోండి। ఇప్పుడు ఈ పీసెస్ ని మిక్సీ పట్టుకోవాలి। దీంట్లో కొద్దిగా వాటర్ ని యాడ్ చేసి మిక్సీ పడతాను। ఇప్పుడు ఇలా ఈ విధంగా మనం చక్కగా మెత్తగా మెదిగించుకోవాలి। వాటర్ వేసుకున్నాం కదా, ఈ మెదిగించుకున్న దాన్ని మనము ఒక గిన్నె మీద ఇక కర్చీఫ్ కాని ఏదైనా కొంచెం ఒక క్లాత్ ని పెట్టేసి మనం కొద్దిగా నీళ్ళు ఎక్కువ యాడ్ చేసుకుని పోసుకోవాలి। మిక్సీ పట్టుకోవాలి। ఈ విధంగా చూడండి, కొబ్బరి పాలు ఈ విధంగా వస్తాయి। చూడండి, ఈ విధంగా మనము కొబ్బరి పాలను తీసుకున్నాము। ఇవి చిక్కటి పాలు, అంటే మనము కొబ్బరి మెదకడానికి వేసిన వాటర్ ప్లస్ కొబ్బరిలో సహజంగా ఉండే వాటర్ రెండు కలిపి చిక్కగా ఈ విధంగా వచ్చినాయి। మనం తీసుకున్న రైస్ కు తగ్గట్టు మనం ఒకటికి రెండు ఎసరు పోసుకుంటాం కదా, దానికి తగ్గట్టు ఈ పాలల్లో ఇక ఎంత తక్కువ అయితే అంత వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది। మనం వండుకున్న రైస్ కి ఒకటికి రెండు కొలతకు తగ్గట్టు ఇంకా దీనిలో మనం వాటర్ ని యాడ్ చేసుకోవాలి। ఇవి నీళ్లు కలిపి ఒకటికి రెండు రావాలి। ఇప్పుడు ఈ రైస్ ఎలా తయారు చేద్దామో చూద్దాము। ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని ఈ పాన్ లో కొంచెం ఆయిల్ వేసాను, అంటే నేను చేసే క్వాంటిటీ కొంచెమే కాబట్టి ఆయిల్ కూడా కొంచెమే వేసాను। ఇంకోటి ఏంటంటే కొబ్బరి పాలే, కొబ్బరి కూడా కొద్దిగా ఆయిలీగానే ఉంటుంది కాబట్టి ఆయిల్ మరీ ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు। ఇప్పుడు ఈ ఆయిల్ వేడెక్కింది, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను, లవంగాలు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు కూడా వేసుకోవచ్చు, కొద్దిగా యాలక్కాయ కూడా వేసుకోవచ్చు। నాకేంటంటే యాలకుల టేస్ట్ అంతగా నచ్చదు కాబట్టి ఇది నేను లైట్ గా మసాలా చూపిస్తున్నాను। ఓన్లీ లవంగాలు వేసాను, చెక్క కొంచెం ఏదైనా బిర్యానీ ఆకున్నా మనం యాడ్ చేసుకోవచ్చు। పచ్చిమిర్చి, ఆనియన్స్, ఆనియన్స్ కూడా ఆప్షన్, క్యారెట్ పీసెస్, క్యారెట్ వేస్తే బాగుంటుంది టేస్ట్, బంగాళాదుంప వేస్తున్నాను। ఇవన్నీ కొద్దిగా వేగనిద్దాము, కొద్దిగా నానపెట్టుకున్న బఠానీ వేస్తున్నాను। దీని బఠానీ పచ్చి బఠానీ అవైలబిలిటీ ఉంటే అవి వేసుకోవచ్చు, ఇది గుగ్గిల బఠానీ నేను నానబెట్టి వేస్తున్నాను। ఈ విధంగా అన్ని కలబెట్టుకోవాలి। అవి ఎక్కువసేపు మగ్గాల్సిన అవసరం లేదు, మళ్ళీ ఉడికితే కదా, ఒక 2 మినిట్స్ వేగితే చాలు। ఇప్పుడు నేను కొబ్బరి పాలు చూపించాను కదా, మనము పెట్టుకున్న బియ్యంకి 1-2 కొలతతో ఎన్ని పాలు చిక్కగా వచ్చినా కానీ మనం వాటర్ యాడ్ చేసుకోవచ్చు। ఈ విధంగా నేను పోసేస్తున్నాను। ఇది పాన్లో కాబట్టి నేను బియ్యం కూడా వెంటనే వేసేస్తున్నాను, కడిగి పెట్టుకున్న బియ్యంని। రుచికి తగ్గట్టు సాల్ట్ వేస్తున్నాను,
కొద్దిగా పుదీనా వేసాను ఇదేంటంటే పుదీనా కొత్తిమీర అనేది మన ఆప్షన్ ఈ విధంగా చక్కగా కలబెట్టి ఇది మూత పెట్టేసి మనకు విజిల్స్ వచ్చినప్పుడు ఆఫ్ చేద్దాం ఇది రెండు విజిల్స్ వచ్చిన తర్వాత ఇంకా ఆఫ్ చేసుకోవడమే రైస్ రెడీ అయిపోతుంది 10 minutes లో ఇది ఉడికిపోయింది నేను మూత తీసి ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి బాగా వైట్ గా మనకి కొబ్బరి పాలతో చేసాం కదా చక్కగా వైట్ గా చూడడానికి కూడా చాలా బాగుంది ఇదేంటంటే నేను నార్మల్ రైస్ ఇక్కడ యూస్ చేశాను మీకు కావాలంటే కనక మీరు మామూలుగా బాస్మతి రైస్ ఉంటుంది కదా బిర్యానీ రైస్ అది కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా మనం బాస్మతి రైస్ తో కూడా చేసుకోవచ్చు చూడండి నేను కుర్మాతో దీన్ని సర్వ్ చేస్తున్నా కుర్మాతో టేస్టీగా ఉంటుంది ఇది మీరు గోంగూర పచ్చడి కూడా చేసుకోవచ్చు మనం రోటి పచ్చడి గోంగూర పచ్చడి నొడతాం కదా గోంగూర పచ్చడి గాని కుర్మా గాని దీని కాంబినేషన్ చాలా బాగుంటుంది మనము ఎప్పుడైనా పండగలప్పుడు ఎక్కువగా కొబ్బరికాయలు కొడుతూ ఉంటాం కదా వేస్ట్ అయిపోకుండా ఈ విధంగా మనం కొబ్బరి రైస్ ని చేసుకుంటే గనక రుచిగా ఉంటుంది ఒక కొత్త ఐటమ్ చేసుకున్నట్లుగా ఉంటుంది మనకు కావాల్సిన ఐటమ్ ఏయైనా గాని కొంచెం పప్పులు అవి యాడ్ చేసుకుని ఈ విధంగా కూరగాయలు చాలా తక్కువ మసాలా మనం ఏమీ లేదు అల్లం వెల్లుల్లి మాత్రమే వేసాము లవంగాలు చెక్క ఊరికట్ల వేసాము అంటే దీనివల్ల మనకి అరగలేదు అన్న ప్రాబ్లం కూడా ఉండకుండా చాలా టేస్టీగా చాలా సింపుల్ గా ఒక వెరైటీ రైస్ మనకి రెడీ అయిపోతుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఒకసారి వీడియో చూడండి కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్